ప్రభుత్వం అనేది
పాలసీలు అనేది ప్రభుత్వాలు నిర్ణయం చేస్తారు, ఇంప్లిమెంటేషన్ అధికారులు చేస్తారు. దానికి ఒక ఫలాలు ప్రతిఫలాలు ప్రజలు అనుకుంటున్నారు. లేని పాలసీ డైరెక్షన్ బ్యూరోక్రసీ ఇంప్లిమెంటేషన్ డేట్లో కూడా ఉద్యోగ తేడా అధికార యంత్రాంగంతో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, కలెక్టర్సే కానీ అడిషనల్ కలెక్టర్సే కానీ ఆ సంబంధిత జిల్లా యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో రేపటి నుంచి మొదలయ్యే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, గ్రామ స్థాయిలో ఎన్ని కౌంటర్స్ ఉండాలి, ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ, ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయిన రాబోయే 7 రోజులు 8 రోజులు కనీసం ఇద్దరు అధికారులు ఆ గ్రామంలో ఉండాలి. ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల మరుసటి రోజు ఆ గ్రామంలో పంచాయతీ సెక్రటరీ ఆఫీస్లో అధికారులు ఉంటారు, వాళ్ళకు ఆ దరఖాస్తు ఇవ్వచ్చు. ఈ దరఖాస్తులన్నీ కూడా స్క్రూటనైజ్ చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అందియాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక కమిట్మెంట్ ఉన్నది. ఆ తపనతోటే, ఆ కమిట్మెంట్ తోటే ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత రాబోయే కాలంలో ఈ గ్యారంటీస్ను ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఈ రివ్యూ ఉందా అనుకుందాము. రాబోయే కాలంలో యంత్రాంగం ఏ రకంగా పనిచేయాలని దానిపైన ఒక సమీక్ష అనేది ఈరోజు నిర్వహించడం జరిగింది. మీరు అప్లికేషన్ ఏదైతే ఉండదో దాన్ని ఫిల్అప్ చేసుకుని మాకు ఇవ్వండి, తర్వాత మేము దాన్ని స్క్రూటనైజ్ చేసుకుంటాం. మళ్ళీ గ్రామానికి రావాలి, గ్రామానికి వచ్చిన ఈ మధ్య కాలంలో ఇంకెక్కడైనా తప్పిదాలు ఉన్నా దిస్ గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ సజెషన్ అండ్ కరెక్షన్. థ్యాంక్ యూ.